దేశంలో పెట్రోలు డీజిల్ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రేటు ఉంది ఎందుకు ఉంటుంది సహజంగా అయితే కనుక లారీ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎక్కువ కాబట్టి బట్ అది కాదు ప్రజ ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు వేసే అదనపు సెస్సుల వలన ఈ అదనపు భారం పడుతున్నది ఆంధ్రప్రదేశ్కి అత్యధికంగా దేశం మొత్తం మీద ఐదు రూపాయలు ఎక్కువగా డీజిల్కి పడుతోంది ఇది మనం చెప్పట్లేదు లారీ ఓనర్స్ అసోసియేషన్ చెప్తోంది రవాణా రంగ సంస్థలపై డిసెంబర్ పదిహేను నుంచి రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపట్టబోతున్నట్టు ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది బెంజ్ సర్కిల్ సమీపంలోని కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ హాల్లో బుధవారం గోపాల్ నాయుడు అధ్యక్షత రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రీన్ ట్యాక్స్ రెండు వందల రూపాయల నుంచి ఇరవై వేలకు పెంచడాన్ని పునరాలోచించాలన్నారు లోడెత్తు నిబంధనలు నాలుగు మీటర్ల నుంచి నాలుగు రూపాయలు డెబ్బై ఐదు మీటర్ నాలుగు వందల డెబ్బై ఐదు మీటర్లకి సవరించాలని ఏపీ తెలంగాణల మధ్య కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ వెంటనే ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన లారీల్లోని సరుకుని ఇరవై నాలుగు ఒక దిగుమతికి అనుమతి ఇవ్వాలని కోరారు ప్రధాన కార్యదర్శి వైవి ఈశ్వరావు మాట్లాడుతూ ఏపీలో చమురు ధరలు ఇతర రాష్ట్రాల కన్నా ఎక్కువగా ఉన్నాయని దీంతో పాటు లీటర్కు ఐదు రూపాయల మేర సెస్ విధించడం వల్ల లారీ యజమానులు ఇతర రాష్ట్రాలు డీజిల్ కొనుగోలు చేయాల్సి వస్తుందన్నారు పదిహేను నుంచి రాష్ట్రంలో లారీ డ్రైవర్లు లారీ యజమానులు లోడింగ్ అన్లోడింగ్ మామూలు చివరికి ఎవరికి చెల్లించక్కర్లేదని రుసుములు కూడా చెల్లించనక్కర్లేదని తదితర తీర్మానాలని ఆమోదించారు